హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ భగవంతుణ్ణి మనకి రేపు ముక్కోటి ఏకాదశి, అంటే డిసెంబర్ 23వ తారీఖున ఏకాదశి అయితే వస్తుంది కదా. రేపు అనగా శనివారం కూడా చాలా పవిత్రమైన రోజు. చాలా రోజుల తర్వాత ఇలా రావడం చాలా మంచిది అండి. ఈరోజు ఈరోజు ఎవరైతే ఆరోగ్యంగా సహకరిస్తే, ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం చేసి ద్వాదశి రోజు బ్రాహ్మణికి స్వయం పాకం ఇచ్చిన తర్వాత ఉపవాసం చెల్లిస్తారో, కొన్ని కోట్ల ఏకాదశులు చేసినంత ప్రతిఫలము ఉంటుందండి. ఈ రోజున గరుడ వాహనం పైన భూలోకానికి విష్ణుమూర్తి వస్తారని మనకి పురాణాలు చెప్పబడ్డాయి. ఆ స్వామివారి దర్శనం చేసుకోవడానికి 33 కోట్ల దేవతలు కూడా స్వామివారికి చూడడానికి భూలోకానికి వస్తారటండి. అలాంటి రోజు మనం టెంపుల్కి వెళ్ళి విష్ణు ఆలయంలో కూడా ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా ఉత్తర ద్వారం దగ్గర గరుడ వాహనం పైన స్వామివారిని కూర్చుండబెట్టి ఏర్పాటు చేస్తారు. అక్కడికి వెళ్ళి మనము దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి. ఆ తర్వాత ముఖ్యంగా రావి ఆకు దీపం అయితే వెలిగించండి ఏకాదశి రోజు. అయితే మీకు మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ అయినా వెలిగించండి ఫ్రెండ్స్, ఓకేనా? ఆ తర్వాత ముందు రోజే మనము రావి ఆకులు అనేవి తెచ్చుకోవాలి. శనివారం రోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి ఆకుని కొయ్యకూడదు, ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూప విష్ణుమూర్తి స్వరూపముగా భావిస్తాం కాబట్టి రావి చెట్టుని ఆ రోజు త్రంచకూడదు, ఓకేనా? అయితే ముందుగా తులసి కోట దగ్గర ఎలా వెలిగించాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఏకాదశి రోజు కానీ ఇలా వెలిగిస్తే మనకి ఇంట్లో ఉండే అంటే ఆర్థిక సమస్యలు కానీ కుజదోష సమస్యలు కానీ తీరిపోతాయండి. రావి ఆకు దీపం అంత విలువైనదండి. ఈ రావి ఆకు చక్కగా ఇంటికి తెచ్చుకోండి, ముందు రోజే తెచ్చుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? తెచ్చుకొని చక్కగా శుభ్రం చేసుకొని గంధంతో బొట్లు పెట్టుకోండి. లేదు అంటే ఓం శ్రీరామ అని కూడా రాసుకోవచ్చు, లేదంటే బొట్లు పెట్టుకోవచ్చు, లేదా మీకు స్వస్తిక్ కూడా వేసుకోవచ్చు అండి. ఎలా వేసినా సరే చాలా మంచిది. ఆ తర్వాత ఒక పళ్ళెం తీసుకోండి. పళ్ళెంలో చక్కగా పువ్వులతో అలంకరించి పళ్ళ్యానికి బొట్లు పెట్టుకోవాలి. బొట్లు పెట్టుకొని పువ్వులతో అలంకరించుకొని రావాకు దీపం పెట్టాలి. ఇక్కడైతే నేను తులసమ్మని పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించి పువ్వులతో అలంకరించుకున్నానండి. జేగురు ఉంటే జేగురుతో చక్కగా అలకండి, జేగురు లేకపోతే ఎర్రమట్టి అండి, ఎర్రమట్టి లేకపోతే పసుపుతో చక్కగా అలికి ముగ్గు పెట్టుకోండి. ఆ తర్వాత ఎత్తడి ప్లేటు తీసుకొని ఎత్తడి ప్లేట్కి ఒక 5 బొట్లు పెట్టుకోవాలి. 5 బొట్లు పెట్టుకున్న తర్వాత రావి ఆకు కూడా శుభ్రం చేసుకొని గంధంతో బొట్లు పెట్టుకొని ఇక్కడ మట్టి ప్రమిదలు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా? మట్టి ప్రమిదల్లో ఈ రావి ఆకు దీపం పెడితే చాలా చాలా శ్రేష్టమండి, ఓకేనా? ఈ విధంగా నేను రావి ఆకు పళ్ళెంలో పెట్టుకున్నానండి. పళ్ళెంలో పెట్టిన తర్వాత ఆ రావి ఆకు మీద ఈ మట్టి ప్రమిద అయితే పెట్టాలి. అయితే మనము ఆవు నెయ్యితో పెట్టుకోవచ్చు, నువ్వుల నూనెతో పెట్టుకోవచ్చు, ఇంకా ఇతర నూనెలు అయితే ఈరోజు వాడొద్దు. నువ్వుల నూనె అయినా వాడుకోవచ్చు, ఆ తర్వాత నెయ్యి అయినా వాడుకోవచ్చు, ఆవు నెయ్యి అండి. వేసుకొని 2 ఒత్తులు 1 ఒత్తుగా వేసుకొని ఇక్కడ దీపారాధన అయితే చేసుకోవాలి. ఇక్కడ మీకు విష్ణు సహస్రనామం వచ్చిన విష్ణు అష్టోత్తరాలు చదువుకోవచ్చు. విష్ణు సహస్రనామం మీకు వస్తే చక్కగా తులసి కోట దగ్గర విష్ణు సహస్రనామం అయితే చదువుకోండి. లేదు అంటే విష్ణుమూర్తివి అష్టోత్తరాలు ఉంటాయి కదండి, అవి చదువుకోండి, గోవింద నామాలు చదువుకోండి. ఏదైనా సరే చాలా మంచిదండి, ఓకేనా? ఈ విధంగా నేను దీపాలు పెట్టి నైవేద్యం ఏదో ఒకటి మనం పండో ఫలం అయితే పెట్టాలి. అంటే పానకం వడపప్పు పెడితే ఇంకా మంచిదండి. ఇక్కడ నేను పానకం వడపప్పు అయితే పెట్టుకోలేదు, మీకు చెప్తున్నాను, పెట్టుకుంటే చాలా మంచిదండి. పానకం వడపప్పు తులసి కోట దగ్గర మనము ఈ ఏకాదశి రోజు పెడితే చాలా మంచిది. అలాగే ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ దీపం వెలిగించుకొని మనము అష్టోత్తరాలు చదువుకోవాలి, ఓకేనా? ఈ విధంగా మీరు ఈ ముక్కోటి ఏకాదశి పూజ అనేది తులసి కోట దగ్గర రావి ఆకు దీపం పెడితే అఖండ ఐశ్వర్యం అనేది ప్రాప్తిస్తుంది. అలాగే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ముఖ్యంగా ఉండవండి. అలాగే కుజుదోషంతో బాధపడిన వాళ్ళు, ఆర్థిక సమస్యలతో బాధపడిన వాళ్ళు, ఏదో ఒక బాధ అన్నది ఉంటుంది కదండి, అవన్నీ చక్కగా తీరిపోతాయండి. ఈ ఏకాదశి అస్సలు విడిచిపెట్టొద్దండి, ఓకేనా? ఆరోగ్యం సహకరిస్తే చక్కగా ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉన్న తర్వాత నెక్స్ట్ డే ద్వాదశి రోజు భేద బ్రాహ్మణికి మీకు కలిగిన స్వయం పాకం ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఉపవాసం అయితే వంట చేసుకుని
ఉపవాసం చెల్లించుకోండి. ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఓకేనా, ఇక్కడైతే నేను పూజ చేసుకుంటున్నాను దీపాలకి. మనము అక్షరాలతో చదువుకోలేదండి, అష్టోత్తరాలు చదువుకోవాలి. ఇక్కడ నేను వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు, విష్ణు అష్టోత్తరాలు అంటే విష్ణుమూర్తి అష్టోత్తరాలు, అలాగే లక్ష్మీ అమ్మవారివి, తులసి అమ్మవి, అన్నీ మనకి టైం ఉంటే, మనకి టైం ఉంది అన్నప్పుడు ఇవన్నీ చదువుకుంటే చాలా మంచిదండి. ఓకేనా, ఈ విధంగా అయితే నేను పూజ చేసుకున్నానండి, చాలా చాలా మంచిది. మీరు ఈ ఏకాదశి రోజు, ముక్కోటి ఏకాదశి రోజు విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి చక్కగా స్వామివారి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా చక్కగా ఈ రావి ఆకు దీపం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చండి, తులసి కోట దగ్గర కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టిన తర్వాత హారతి అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు రావి ఆకు దీపం ఇంట్లోనే పెట్టుకోవచ్చు, తులసి కోట దగ్గరైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. ఏదైనా తప్పులు ఉంటే సరిదిద్దుకుంటాను, ఏదైనా డౌట్ ఉంటే మీరు అడగండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.